ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ మధ్య కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే రెండు విషయాలకు అది న్యూస్లో ఉంది. ఈ ప్లేస్ నుంచి దూరం కూడా లేదు. అలాంటి ఒక బ్రహ్మాండమైన ఒక గొప్ప డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించిన భగవాన్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, లేదా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, లేకపోతే ఆ అప్రోచ్ ఎలా ఉండాలో మీకు తెలియజేస్తే మీరు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ డైరెక్షన్ ఫాలో తప్పకుండా మీకు కూడా జాబ్ వస్తుంది అన్నమాట. ఊరికే ఉద్యోగాలు రావు, డబ్బులు ఊరికే రావు అన్నట్టు ఊరికే కూడా ఉద్యోగాలు రావు. దానికి కష్టపడాలా, దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ పరంగా మీరు సక్సెస్ పీపుల్ యొక్క స్ట్రాటజీ ఫాలో అవుతే తప్పకుండా మీకు కూడా ఒక కస్టమైజ్ అప్రోచ్ ఏర్పడినప్పుడు యుల్ బీ ఏబుల్ టు స్పీక్ నెక్స్ట్ ఇయర్ మనం నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత ఇదే స్టేజ్ పైన మీరు కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి నవ్ ఐ ఇన్వైట్ వితౌట్ మై గివింగ్ ఎనీ డిలే భగవాన్ గారు. భగవాన్ రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇది థర్డ్ టైం అనుకుంటున్నాను పిలవడం, చాలా నర్వస్గా ఉంది. ఏదన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. ఓకే, నా జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను 2020లో నా ఎంటెక్ అయిపోయింది కోవిడ్లోనే, అప్పుడు ఖాళీగా ఉండేవాడిని. అయితే మా కజిన్స్ నీకు గవర్నమెంట్ సైడ్ అయితే బెటర్ అని చెప్పి చాలామంది సజెస్ట్ చేసేవారు. సరే అని చెప్పేసి ఏంటిది అని తెలుసుకుంటే యూపీఎస్సి ఎస్ఎస్సి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. అప్పుడు అసలు ఎస్ఎస్సి అంటే ఏంటిదో కూడా నాకు తెలియదు, ఏదో 10th క్లాస్ ఎగ్జామ్ అనుకునేవాడిని అప్పట్లో. తర్వాత రీసెర్చ్ చేస్తే, అంటే నేను అప్పట్లో కోర ఎక్కువ ఫాలో అయ్యేవాడిని, రీసెర్చ్ చేస్తే ఇది గ్రూప్2 గ్రూప్3 జాబ్స్ ఫిల్ చేస్తానని అప్పుడు అర్థమైంది. అందులోనే ఇక కోచింగ్కి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదని చూస్తే ఇండియాలో విద్యాగురు అని తెలిసింది. అంత దూరం వెళ్ళలేదని చెప్పేసి, అది ఢిల్లీలో ఉంది, అంత దూరం వెళ్ళలేదని చెప్పేసి మన హైదరాబాద్లో చూస్తే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ని సజెస్ట్ చేసింది. సో ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాను ఆఫ్టర్ లాక్డౌన్ జనవరిలో. దాని తర్వాత ఇక మెల్లిమెల్లిగా అర్థమవుతుంది సబ్జెక్ట్ ఏంటి, అసలు టాపిక్స్ ఏమున్నాయి, ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, కొద్ది కొద్ది అర్థమవుతుంది. ఒక పై లెవెల్కి వెళ్ళేసరికి మళ్ళీ 2nd లాక్డౌన్ పడ్డది మార్చిలో. సో మళ్ళీ మొత్తం ఎక్కడ వరకు అయితే వెళ్ళినా మళ్ళీ 0కి వచ్చేసింది నా పరిస్థితి. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా. 2021 నాది ఫస్ట్ సీరియస్ అటెంప్ట్ అని చెప్పాలి. 2020లో అసలు క్వాలిఫై అవ్వలేదు. అయితే 2021 వాస్ ఏ వెరీ లాంగ్ జర్నీ, చాలా అప్స్ అండ్ డౌన్ ఉండేవి నాకు. ఎప్పుడైతే 2021 నాది ఫస్ట్ అటెంప్ట్, అయితే చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను. నాకు అసలు నిద్ర పట్టకపోయేది, ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉండేది ముందు నుంచే. ఇంటర్ ఎగ్జామ్స్లో టైంలో కూడా అసలు నిద్రనే పట్టకపోయేది ఎప్పుడైనా ఎగ్జామ్ ఉంటే. నాకు జైన్ సార్ అప్పుడే పరిచయం అయ్యారు. సార్ బాగా హెల్ప్ చేసేవారు. ఎప్పుడైనా లో ఫెయిల్ అయితే నువ్వు ఇది కాదు, ఇలా ఉండాలి, నీ పొటెన్షియల్ ఇది కాదు, నువ్వు చాలా హై లెవెల్లో ఉండాలని చెప్పేసి సారు ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. నాకు వొకాబులరీ అంటే చిన్నప్పటి నుంచి చాలా భయం ఉండేది. సారు దాన్ని కొంచెం ఇష్టంలా మార్చేసి సార్తో ఇంటరాక్షన్ బాగా పెరిగేది. అప్పట్లో ఎప్పుడు మాట్లాడినా కూడా సార్ పెద్ద పెద్ద పదాలు వాడేవారు. దానివల్ల నాకు వర్డ్స్ అన్నీ చాలా గుర్తుండిపోయేవి, సార్తో ఇంటరాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉండేది. అలా వొకాబులరీ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేశాను. దాని తర్వాత మ్యాథ్స్లో నాకు కొంచెం ముందు నుంచే కొంచెం గ్రిప్ ఎక్కువ ఉండేది. కాకపోతే షార్ట్ కట్స్ అనేది రాజ్కుమార్ సార్ సజెషన్స్ ద్వారా కొంచెం ఎక్కువనే స్పీడ్గా చేయడం నేర్చుకున్నాను. జిఎస్ అయితే నాకు అప్పట్లో సింగిల్ డిజిట్స్ స్కోరే వచ్చేది. ఏదో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా నాకు ఫైనల్ మెయిన్స్లో 36 వచ్చినాయి. ఇంగ్లీష్ అయితే ఇక నాది ఫస్ట్ అటెంప్ట్లో 23 స్కోరు, అది కూడా గ్రామర్లోనే వచ్చింది, మొత్తం వొకాబులరీ 0. ఫైనల్గా 2022లో వచ్చేసరికి 45 వచ్చినాయి ఫిలిమ్స్లో. అదంతా క్రెడిట్ అంతా జైన్ సార్కే ఇవ్వాలని చెప్తాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశానో మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదా నాకు ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉండేది చాలా. ఏదైనా ఎగ్జామ్ ఉంటే అసలు నిద్ర పట్టకపోయేది. 2021 అటెంప్ట్ మొత్తం 3 టైర్స్ ఉండేది, అందులో ఒక టైర్ కూడా 1 అవర్ కూడా పడుకోకుండా రాసేసింది మొత్తం. అందులో దానివల్ల డిఫరెన్స్ ఒక 30 మార్క్స్ దాకా వచ్చేసింది. సో ఎగ్జిక్యూటివ్ రావాల్సింది ఆడిటర్తో ఆగిపోయింది. ఆడిటర్ ఇన్ సిజిడిఏ వచ్చింది 2021.
దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎలా అని ఓవర్కమ్ చేయాలని చెప్పేసి చాలా రీసెర్చ్ చేశాను. ఎలా నిద్రపోగలుగుతా అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేస్తే మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని బెస్ట్ సొల్యూషన్ అని అర్థమైంది. సో అవి 2022కి చాలా డెడికేషన్తో చాలా నేర్చుకున్నాను. ఎలా మెడిటేషన్ చేయాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అంటే బ్రెయిన్కి బ్లడ్ ఎక్కువ ఫ్లో అయ్యేది, మనం ఎక్సర్సైజ్ చేస్తే చాలా మెమరీ పెరుగుతుంది. అండ్ మెడిటేషన్ అనేది ఒక డైలీ ఒక 30 మినిట్స్ అయితే చేస్తే మీకు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటివి అని ఉంటే చాలా దూరంగా ఉండిపోతాయి. 2022 మెయిన్స్ అప్పుడు కూడా నాకు అసలు నిద్ర పట్టకపోయేది కాదు. అయితే నియర్లీ ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా మెడిటేషన్ చేసి నెక్స్ట్ డే ఎగ్జామ్లు రాశాను. అసలు ఆ రోజు కూడా పడుకోలేదు కానీ మెడిటేషన్ చేశాను. దానివల్ల చాలా కూల్గా ఎగ్జామ్ రాయగలిగిన, అసలు స్ట్రెస్ అనేది లేకుండా యాంగ్జైటీ లేకుండా నా రా స్కోర్ వచ్చేసి 323 అండ్ నార్మలైజ్ స్కోర్ 330. దానివల్ల నా డ్రీమ్ పోస్ట్ అచీవ్ చేయగలిగాను, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. మీకు చెప్పాలనుకున్న పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ మీరు మ్యాథ్స్లో కనుక ఏదన్నా షార్ట్ ట్రిక్స్ నేర్చుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా దానికి జనరల్ మెథడ్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే మీకు సడన్గా ఒకవేళ ఆ టైంలో గుర్తు రాకపోతే జనరల్ మెథడ్ చాలా యూజ్ అవుతుంది మీకు, అదొక బ్యాకప్ ఆప్షన్ లాగా ఉంటుంది మీకు. అండ్ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసే ర్యాపిడ్ ఫైర్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి, అది నాకు చాలా యూజ్ అయినాయి. నేను ఎక్కడో యావరేజ్గా ఉన్న స్టూడెంట్ని టాప్లోకి తీసుకొచ్చింది, అది చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇండివిజువల్ ప్రిపరేషన్ కన్నా మీకు గ్రూప్ ప్రిపరేషన్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే యూ విల్ బీ వర్కింగ్ విత్ మల్టిపుల్ బ్రెయిన్స్, చాలా సొల్యూషన్స్ వస్తాయి మీకు, డిఫరెంట్ మెథడ్స్ తెలుస్తాయి. సో ఫామ్ ఏ గ్రూప్ అండ్ ప్రిపేర్ వెల్. నాకు జాబ్ వచ్చిన తర్వాత అంత ఎగ్జైట్మెంట్ లేకుండేది. యాక్చువల్గా మార్క్స్తోనే అర్థమైపోయింది నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వస్తుందని చెప్పేసి. ఆ రోజు చాలా హ్యాపీగా ఉండే, అసలు నిద్ర కూడా పోలేదు ఆ రోజు ఆనందంతోనే. ఇంతకుముందు ఏమో బాధతో నిద్ర పట్టలేదు, ఈసారి ఏమో ఆనందంతో నిద్ర పట్టలేదు. అయితే March 13th అనుకుంటా రిజల్ట్ వచ్చింది. మేబీ మే 13th రిజల్ట్ వచ్చింది, May 18th న్యూస్ పేపర్లో పడ్డది, ఇది సాక్షి అండ్ ఈనాడులో. దానివల్ల ఆల్మోస్ట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండ్ మంచిర్యాల డిస్టిక్లో చాలామంది తెలిసిపోయింది నాకు జాబ్ వచ్చిందన్న విషయం. ఎక్కడికి పోయినా కానీ కంగ్రాట్స్ అని చెప్పేవారు, చాలా ఆనందంగా అనిపించేది. అండ్ రీసెంట్గా చాలా మ్యారేజెస్ ఫంక్షన్స్ అవన్నీ జరిగాయి, అవి మీకు కూడా తెలిసి ఉంటుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, కంగ్రాట్స్, జాయినింగ్ ఎప్పుడు, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారని చెప్పేసి ఈ 3 క్వశ్చన్స్ అడిగేవారు. దానికి ఇంకా టైం ఉంది. నాకు ఒక హ్యాపీ మూమెంట్ ఉంది, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ రీసెంట్ టైమ్స్లో. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకరోజు ఒక ఊరికి వెళ్తే వస్తున్నాను బైక్ పైన, అది 3 రైడింగ్. అందులో నేనే అంటే సమ్ ఎల్డర్ పర్సన్. అయితే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మా బైక్ ఆపేశారు 3 రైడింగ్ అని చెప్పేసి. ఆపేసి మమ్మల్ని భయపెట్టడం స్టార్ట్ చేశారు, మీ ఆర్సి ఏది, మీ బండి పేపర్స్ ఏవి అని చెప్పేసి అడిగేసేవారు. అయితే ఇక నాకు కూడా భయం స్టార్ట్ అయింది, ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పేసి. అయితే అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ మేడం నన్ను చూసి, మీకు రీసెంట్గా ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది కానీ చెప్పారు. అవునని చెప్తే అయితే మీరేం చూపించాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేశారు. అప్పుడు నిజంగా ఆ సిట్యుయేషన్ ఏంటిదంటే, రఘువరం బీటెక్ సినిమాలో ధనుష్ నడుస్తారు కదా, అట్లానే ఉండే సేమ్ యాస్టీస్గా. దాని తర్వాత నెక్స్ట్ డే ఒకరోజు టీ షాప్కి వెళ్తే
అక్కడ కూడా నా గురించే మొత్తం టాక్. ఒక హాఫ్ అన్ అవర్ వరకు కేజీఎఫ్ రేజ్ ఎలివేషన్స్ ఉండే అసలు ఆ రోజైతే. దాని తర్వాత టీ తాగిన తర్వాత డబ్బులు కడతా అంటే అస్సలు తీసుకుని లేదు అతను. ఎంత ఇచ్చినా కానీ అసలు ఎంతసేపు బ్రతనలా అస్సలు తీసుకోలేదు, వద్దు వద్దు అని చెప్పి చెప్పారు. అప్పుడు ఇది వన్ ఆఫ్ ద మూమెంట్స్ అసలు చాలా ఎంజాయ్ చేసిన ఆ రోజు. ఓకే, ఐ కమ్ టు ద కంక్లూజన్. చాలా లాంగ్ అయిపోయింది ఇప్పటికే. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్. ఏదో ఒక జాబ్ రావాలి అనుకున్న స్టేజ్ నుంచి ఏ జాబ్ అయినా వచ్చే స్టేజ్కి తీసుకొచ్చిన ఎవరెస్ట్ని థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి పేరు పేరున ధన్యవాదములు. రెడ్డి సార్, రాజకుమార్ సార్, జయంత్ సార్, అలాగే మా బ్రదర్ నాకు చాలా మోటివేట్ చేసేవారు. ఎప్పుడైనా నిద్ర రాకపోతే మా అన్నకే కాల్ చేసి అడిగేవాడిని ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. హిస్ నేమ్ ఇస్ ప్రవీణ్ రెడ్డి. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ పర్సనల్లీ. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అశోక్ ఆల్సో, హీ మోటివేటెడ్ మీ సో మచ్ డ్యూరింగ్ మై జర్నీ. సో థ్యాంక్ యూ ఎవరీ వన్.